హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ మీకు ప్రీవియస్లో మిస్డ్ కాల్ సంబంధించిన ఒక వీడియో చేశాను, చాలామంది సూపర్గా సపోర్ట్ చేశారు. కానీ వీడియోలో చెప్పాను నేను ఒక చిన్న విషయం, చాలామంది ఇది పట్టించుకోలేదు. కొన్ని వందలాది మంది కామెంట్స్ అయితే చేశారు, నేను ఆ కామెంట్స్ అన్నింటినీ నేను డెలీట్ చేస్తాను. సో రీజన్ ఏంటో చెప్తాను, మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని సరిగ్గా చూడండి. అండ్ మీకు ప్రీవియస్లో చెప్పింది ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళ కోడ్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో కింద కామెంట్ చేస్తున్నారు, వీడియో కింద లింక్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, 628 మంది చూశారు ఆ లింక్ని క్లిక్ చేసి. సో దాంట్లో కొంతమంది మాత్రమే కామెంట్ చేశారు, ఇప్పుడు అది ఎలా కూడా తెలుసుకుందాం. సో మీకు మిస్డ్ కాల్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ పైన ఉంటాయి. అండ్ కింద కామెంట్స్ చూసుకోండి, ఏ టైంలో ఎవరైతే ఫస్ట్ టైమింగ్స్ దగ్గరలో కామెంట్ చేశారంటే ఒక 1 అవర్ కానీ 30 మినిట్స్ బ్యాక్ రీసెంట్గా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ని మీరు యూజ్ చేసుకోండి. సో ఇలా మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు కామెంట్ అయితే చేయాల్సిందే. ఇప్పుడు వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మీకు స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైలర్లోకి వెళ్ళి 9667854855 అనే నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. మీరు డైలర్లోకి వెళ్ళిపోండి. డైలర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఎలాగో లింక్ ఇస్తాను కాబట్టి ఈ నెంబర్ ఈజీగానే తెలుస్తుంది. సో తర్వాత మీకు ఇన్కమింగ్లో ఏదో ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ని లిఫ్ట్ అయితే చేయండి. సో లిఫ్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆన్సర్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ మీరు ఆన్సర్కి 1 అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు 1 కానీ 2 కానీ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడానికి 1 ఎంటర్ చేయమంటుంది, 1 అనేది ఎంటర్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి మీ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. సో రిఫరల్ కోడ్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది, లేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఉన్న రిఫరల్ కోడ్స్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అనేది కనపడకపోతే, అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు కదా, సో అలా మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ కనపడకపోతే ఇక్కడ మీరు కామెంట్స్లో మీకు కనపడుతూ ఉంటాయి, కింద కామెంట్స్ చాలా ఉంటాయి. మీరు ఒకవేళ కామెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎంటర్ యువర్ కామెంట్ అని చెప్పి ఉంది, పబ్లిష్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు కామెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. నా ఛానల్ ద్వారా మీకు చాలా రిఫరల్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి పర్ యూజర్కి 3 రిఫర్స్ మాత్రమే. సో అసలు ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉంటారు. అండ్ సైన్అప్ కూడా మనకి 10 రూపీస్ పేటిఎం క్యాష్ వస్తుంది. సో ఇక్కడ మనకి పేటిఎం ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. సో ప్రీవియస్ వీడియోని సూపర్గా సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది, ప్రీవియస్లో మిస్డ్ కాల్ ఆఫర్ని యూజ్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్ వర్క్ అవుతుందా అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది పక్క. సో ప్రీవియస్లో వాడిన ఎన్నిసార్లు వాడినా మళ్ళీ వర్క్ అయితే అవుతుంది. సో నాకు వచ్చిన సైన్అప్ బోనస్ అనేది, అండ్ మీరు రిఫర్ చేసుకుంటే కూడా సమ్ ఆఫ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో మరి మీకు రిఫరల్ కోడ్ ఎలా వస్తుంది అది కూడా డౌట్ వస్తుంది కొంతమందికి. మీకు మెసేజ్ రూపంలో వస్తుంది, మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో మీ ఫోన్కి మెసేజెస్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి పైన ఉంటుంది రిఫరల్ కోడ్ను అండ్ రిమైనింగ్ కోడ్స్ కూడా. అండ్ మనకి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ద్వారా మనకి 10 రూపీస్ వచ్చాయని చెప్పి ఇక్కడ మనకి మెసేజెస్ కూడా వస్తాయి. సమ్టైమ్స్ మీకు టైం పట్టవచ్చు, పేమెంట్స్ అయితే అప్రాక్సిమేట్ అయితే ఇన్స్టాంట్గానే వస్తాయి చాలామందికి, కొంతమందికి టైం పట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాట్ ఆఫ్ యూజర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో యూజ్ చేసుకుంటారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నేను రాత్రిపూట వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్ వెళ్ళి ఈ ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే వీలైనంత త్వరగా చేసుకోండి. అండ్ కొంతమందికి సైన్అప్ బోనస్ రాకపోవచ్చు, ఎందుకంటే రిఫరల్ కోడ్స్ అనేది యూస్ చేసేస్తూ ఉంటారు, ఎవ్రీ 3 మెంబర్సే కాబట్టి ఈజీగా యూస్ చేస్తారు కాబట్టి రాకపోవచ్చు. అండ్ ఇంకో కండిషన్, ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఒకవేళ మీకు పేటిఎం క్యాష్ రాకపోతే రీఛార్జ్ వస్తుంది, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది యూస్ చేస్తారు కాబట్టి కంపెనీ తరఫున పాలసీలో ఉంది, ఒకవేళ పేటిఎం క్యాష్ రాకపోతే రీఛార్జ్ అయినా వస్తుంది. సో ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. ప్రీవియస్లో ఎన్నో మిస్డ్ కాల్ ఆఫర్స్లో పాల్గొన్నారు, చాలామంది ఫ్రీగా పేటిఎం క్యాష్ని ఎర్న్ చేసుకున్నారు, రీఛార్జెస్ కూడా ఎర్న్ చేసుకున్నారు. సో జియో యూజర్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్ వీళ్ళు కూడా మెయిన్ బ్యాలెన్స్ని డేటా బ్యాలెన్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ 35 బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ప్రతి మంత్ చేపించాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ బెనిఫిట్. వాళ్ళు ఒక్కొక్క రీఛార్జ్ అంటే 3 రీఛార్జెస్ మొత్తం కలిపి మీకు 7 రూపీస్ లెక్కన 21 రూపీస్ అయితే వస్తాయి.
సో ఈ విధంగా ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ కొత్త యూజర్ అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను ఇన్కేస్ వీడియో చేసినా చేయకపోయినా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. So thank you for supporting for everyone.